ఉత్తరాన్ని చూద్దాం. అంత్య పుష్కరాలకు ఆది పుష్కరాలకు తేడా ఏమిటి అని చెప్పి చైతన్య ఈమెయిల్ ద్వారా అడుగుతున్నారు. అంత్య పుష్కరాలకి ఆది పుష్కరాలకి యథార్థంగా తేడా ఏమీ లేదు. కాకపోతే బృహస్పతి సింహలగ్నంలో ప్రవేశించేటప్పుడు ఉన్నటువంటి స్థితికి నున్ను ఆ లగ్నము నుంచి వెళ్ళిపోయేటటువంటి స్థితికి కొంత తేడా ఉంటుంది. ఆ తేడా తప్పితే అంతకంటే పుష్కర విధుల్లో తేడా ఏమి ఉండదు. ఏదైనా ఆది పుష్కరములు ఉన్నంత శక్తి అంత్య పుష్కరాలకి మాత్రం ఉండదు, అది యథార్థం. అందువల్లనే వీలైనంత వరకు పుష్కరములు అంటే ఆది పుష్కరాలకే అందరూ వస్తారు. ఆది పుష్కరాల్లో కూడా వీలైనంత వరకు తొలి రోజుల్లోనే ఆ పవిత్రమైనటువంటి స్నానాలు చేసి సార్థ త్రికోటి తీర్థమయుడైనటువంటి ఆ పుష్కరుని యొక్క అనుగ్రహాన్ని, బృహస్పతి యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసం ప్రయత్నం చేస్తారు. ప్రధానంగా ఆది పుష్కరాలు ఉన్నంతటివి విశేషంగా అంత్య పుష్కరాలు జరగవు. ఏర్పాట్లు కూడా ఆది పుష్కరాలు అంటే ప్రభుత్వ వర్గాలు చేసే ఏర్పాట్లు చాలా విశేషంగా ఉన్నాయి. ప్రజలు కూడా దానికోసం తహతహలాడుతూ ఎదురు చూసినటువంటి సందర్భం ఉన్నది. ఆది పుష్కరాలకు వెళ్ళాక మళ్ళీ అంత్య పుష్కరాల కోసం రారు. ఆది పుష్కరాలకి ఎవరికైతే అవకాశం కలగలేదో వాళ్ళు మాత్రము అంత్య పుష్కరాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుని సంతృప్తి పడతారు. కాబట్టి ఒక విధం చెప్పాలంటే అంత్య పుష్కరాల కంటే ఆది పుష్కరాలే చాలా విశేషమైనటువంటివి.